ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. గోవుకు ఈ ఆకు తినిపిస్తే చాలు, దరిద్రము అప్పులు కష్టాలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి భిక్షగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు. మనం ప్రతిరోజు కూడా ఆవుని పూజిస్తే మనకి సిరి సంపదలు చేకూరతాయి. ప్రత్యేకించి మంగళవారం రోజున, శుక్రవారం రోజున, అలానే ఎంతో విశేషం కలిగిన ఏకాదశి తిథి రోజున, అలానే త్రయోదశి అయినా సరే, మనకి రేపెట్లాగూ బుధవారం త్రయోదశి వస్తుంది కాబట్టి ఈ త్రయోదశి తిథి రోజున, అలానే పౌర్ణమి రోజున ఎవరైతే గోమాతని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి లక్ష్మీ కటాక్షం కోసం గోవుని ఏ విధంగా మనం పూజించాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మనం గోమాతకి సంబంధించిన ఒక కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్ళాం. గోవు యొక్క తల భాగం కన్నా వెనక భాగాన్ని భక్తులందరూ ఎంతో శ్రద్ధగా పూజిస్తారు. దానికి సంబంధించిన ఒక కథ కూడా ఉన్నది. ఒకరోజు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఒకళ్ళ శక్తి గొప్ప అంటే ఇంకొకల శక్తి గొప్ప అని వాదన పడుతూ ఉండగా వాళ్ళు ఇరువురు కలిసి శివుని వద్దకు వెళ్తారు. అప్పుడు శివుడు, శివలింగం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ముగుస్తుందో తెలుసుకుని వచ్చిన వాళ్లే గొప్ప అని చెప్పగా, బ్రహ్మదేవుడు శివలింగం ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవడానికి బయలుదేరుతాడు. విష్ణుమూర్తి ఏమో శివలింగం ఎక్కడ ముగుస్తుందో తెలుసుకోవడానికి బయలుదేరుతాడు. విష్ణుమూర్తికి శివలింగం ఎక్కడ ముగుస్తుందో తెలియక తిరిగి శివుని వద్దకు వచ్చి, శివలింగం యొక్క ముగింపుని నేను కనుక్కోలేకపోయానని నిజాయితీగా ఒప్పుకుంటాడు. కాని బ్రహ్మదేవుడు మాత్రం మొగలి పువ్వుతో కలిసి శివలింగం ఎక్కడ ప్రారంభమైందో తెలిసింది అని అబద్ధం చెప్తాడు. దీనికి కోపగించిన శివుడు శివుని యొక్క పూజకు ఎప్పుడూ కూడా మొగలి పువ్వుని ఉపయోగించరాదని శపిస్తాడు. దీని కారణంగా మనం శివ పూజకు మొగలి పువ్వుని అస్సలు ఉపయోగించరాదు. బ్రహ్మదేవుని తరఫున తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు గోమాతని శపిస్తాడు శివుడు. కాని తిరిగి గోమాత వేడుకొనగా గోమాత యొక్క తలభాగం తప్పుడు సాక్ష్యం చెప్పినందువల్ల తలభాగం పూజకు పనికిరాదని, వెనకాల తోక భాగం నిజం చెప్పినందువల్ల వెనకాల భాగం ఎప్పుడూ కూడా పూజకి పనికి వస్తుందని, ఎవరైతే భక్తులు గోమాత యొక్క వెనుక భాగాన్ని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వాళ్లకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పరమశివుడు వరాన్ని అందిస్తాడు. అప్పటి నుండి గోవు యొక్క వెనక భాగం భక్తుల చేత పూజింపబడుతుంది. పూర్వం శిలాద అనే మహర్షి పరమశివ భక్తుడట. ఆయనకి కుమారులు లేకపోవడంతో తపస్సు చేసి కుమారులు కావాలని వరం పొందాడు. ఆ విధంగా ఆయన తపస్సు చేస్తున్నప్పుడు పరమశివుడు ఆయన ముందు ప్రత్యక్షమై పర్వతుడు, నందీశ్వరుడు అనే ఇద్దరు కుమారులను ప్రసాదించాడు. నందీశ్వరునికి సంబంధించిన కథ ఏంటంటే, పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు. శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు. శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవతులు లేకుండా పోయాయి. తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటకి వచ్చాయి. శివుడు శిలాద వైపు చూస్తూ, నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు. అప్పుడు శిలాద, స్వామి నాది ఒకే ఒక కోరిక, నాకు పిల్లలు లేరు, నాకో బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు. శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఓవైపు శివుని దర్శనం, మరోవైపు శివుని వరం, ఇంకేముంది? శిలాద ఆనందంగా ఇంటికి వెళ్లిపోయాడు. శివుణ్ణి, శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్లి పొలం దున్నపోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యులులా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో శిలాద, ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోజకుణ్ణి చేయి అని ఆకాశవాణి వినిపించింది. శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్లాడు. ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు. నంది చాలా తెలివైన అబ్బాయి, ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు. నంది తెలివితేటలు, ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు. శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లాగా సంతోషంగా గడిచిపోయాయి. కొన్నేళ్ల తరువాత మిత్ర, వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు. శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాదు, వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు.
దానికి సాధువులు అంగీకరించారు. శిలాద వెంటనే నందిని పిలిచి, వీరు ఇక్కడున్నంత కాలం ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు. వారు వెళుతూ శిలాదని నందిని దీవించారు. ముందుగా శిలాదని ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ, జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్లిపోయారు. నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. వారి ముందు నిల్చుని ఆయాసపడుతూ, మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు, ఎందుకు? ఏదైనా జరగరానిది జరుగునుందా అని అడిగాడు. అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ, నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అని అన్నాడు. ఆ మాట విని శిలాదకి ఏం అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుందని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాద వైపు చూసి, నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది, కాని చెప్పక తప్పడం లేదు, నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు. అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు, కాని ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తుంది కాని తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా, ఏమైంది నాన్నా అని అడిగాడు. శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు. కాని నంది మాత్రం నవ్వుతూ, సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు. శిలాదకి ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది, నాన్నా నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు, శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు, నిజంగా నేను మరణించాలని రాసుంటే ఆ రాతని శివుడే మార్చగలడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు, మనం ఆయన్ని పూజిస్తున్నాం, మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటాడా అని అడిగాడు. నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. శిలాద విజయోస్తు అని దీవించాడు. నంది భువన నదికి వెళ్లి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై, నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు. శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు, ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ, నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. నంది తనకి తెలియకుండానే, స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అని అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది, నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు, నా గణాలకు అధిపతి కూడా అవుతావు, అంతేకాదు నువ్వెప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు. నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు. శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి నంది శివుడికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు. గోవుకి సంబంధించిన ఒక అద్భుత లీల కూడా ఉందండి. నంద్యాలలో ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజుకు ఎన్నో ఆవులుండేవి. ఆ ఆవుల్లో ఒక ఆవు ప్రతిరోజు కూడా వాళ్ళకి పాలిచ్చేది కాదట. ఆ ఆవు వెతుక్కుంటూ వెళ్ళి ఒక పుట్టలో ఆవు యొక్క పాలని పుట్టలో విడిచేదట. ఆ పాలగారని ఒకరోజు గమనించిన ఆవుల కాపరి ఈ విషయాన్ని మహారాజుకు చెబుతాడు. ఆ విషయం విన్న మహారాజు ప్రతిరోజు కూడా ఆవుని వెంబడిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆవు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి తన పాలను విడవడం చూస్తాడనమాట. ఆ పుట్టలో ఎవరున్నారా అని తెలుసుకోవడం కోసం ఆ మహారాజు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆవు ఆ పుట్టను తొక్కేసి పరిగెత్తిందట. ఇంకా ఆ తరువాత మహారాజుకి రాత్రిపూట కలలో మహాశివుడు ప్రత్యక్షమై, ఆ పుట్టలో ఉన్నది నేనే, నాకిక్కడ గుడి కట్టించు అని అన్నప్పుడు ఆ మహారాజు పరమశివునికి నంద్యాలలో ఆలయం కట్టిస్తాడట. ఇప్పటికీ మనకి నంద్యాలలో ఉన్న ఆలయంలో ఆ పరమశివుని యొక్క లింగం మీద మనకి ఆవు యొక్క
పాదముద్రలు కనిపిస్తాయండి. సాక్షాత్తు ఆ పరమశివునికే పాలిచ్చిన గోమాతని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలంటే, ఒక శనివారం రోజున లక్ష్మీనారాయణులకు పరమశివునికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి తోటకూర తీసుకుని ఆ తోటకూరని ఉడికించి ఆ తోటకూర ముద్దలాగా చేశాక అందులో కొంచెం బెల్లం కలిపి ఈ తోటకూర ముద్ద బెల్లం కలిపిన దాన్ని మనం గోశాలకి వెళ్ళి ఆవుకి తినిపించాలన్నమాట. ఈ విధంగా మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్న తర్వాత లక్ష్మీనారాయణులకు మనం పూజ చేసుకుని మన కోరికని విన్నవించుకున్న తర్వాత ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్లకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కావున తప్పనిసరిగా మీరు కూడా రేపు శనివారం రోజున ఈ విధంగా చేయండి. గోవు యొక్క పుట్టుక గురించి ఒక కథ కూడా ఉన్నదండి. ఇది శతపథ బ్రాహ్మణంలో ఉన్నది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా ప్రసరించింది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించింది. సుగంధం ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు. క్షీరసాగర మథన సమయంలో నంది, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే ఐదు గోవులు ఉద్భవించాయని భవిష్య పురాణం తెలియజేస్తుంది. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాథ ఉన్నది. దేవతలందరూ వచ్చి గోవుతో, తల్లి, మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికీ భాగం ఇవ్వడం జరిగింది. సురభి ఒక్కసారి తపస్సు ఆరంభించింది. బ్రహ్మదేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యాడు. సురభికి అమరత్వమును ప్రసాదించాడు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చాడు. దీనినే స్వర్గ గోలోకం అనే పేరుతో పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యము నివసిస్తుంది. ఈమె యొక్క కన్యలు, సుకన్యలు భూలోకంలో నివసిస్తారు. ఈ గోలోకములకు అధిపతి గోవిందుడు, అనగా శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గోప్రేమికుడు అని అంతటా ప్రాచుర్యమైనది. గోమయములో లక్ష్మీదేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్టము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన ఎడల ఆ భస్మమే విభూతి అవుతుంది. ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.